దిల్లర్ తప్ప ఈ రోజుకి బేతపూడి కాని పెనుమా కాని ఉండవల్లి కాని దాని నుంచి బతుకున్నాయంటే అది జనసేన తాలూకు బలమైన ప్రయత్నం. గత ప్రభుత్వంలో ఎంతో కొంత ఒక ప్రజాస్వామ్య కొంత విలువ ఇచ్చారు ప్రజాస్వామ్యానికి. ఈ ప్రభుత్వంలో నేను ముందు నుంచి చూస్తుంది కూడా ఇదే మాట ఈరోజు జగన్ రెడ్డి గారు నేను క్యాపిటల్ మారుస్తున్నాను అది నేను మాట్లాడుతుంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మాకు ఇక్కడ రాజధాని రావటం మాకు ఇష్టం లేదు మంచిది కాదని ఒకటే మాట చెప్పుండుంటే ప్రజలు కూడా ఆ రోజు ఇంత పెట్టుబడులు పెట్టేవాళ్ళు కాదు భూములు ఇచ్చేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఒకటి మాట్లాడుతున్నారు మేము అందుకే భూములు ఇవ్వం ప్రజలు సిద్ధంగా ఉండేవాళ్ళేమో కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా ఒప్పుకున్నారు కాబట్టి మేము ఆ భూములు ఇంకా నమ్మి ఇచ్చారు. నేను ఒక్కడే చాలామందికి చెడ్డున్నాయని ఎందుకంటే నేను ఒకటే మాట్లాడు 2018లో కూడా తెలుగుదేశం పార్టీ మీద బలంగా వాళ్ళకి గళమెత్తినప్పుడు నేను ఒకటే ఒక అంశం లేవనెత్తాను మీరు ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నారు రేపు పొద్దున వేరే ప్రభుత్వం వస్తే గ్యారంటీ ఉంటుందని మీరు ఏమైనా ఆలోచించారా అని అడిగాను ఆ రోజున ఇదే మంగళగిరిలో. అలాంటి ఎందుకంటే వాళ్ళందరూ ఏ నమ్మి ఎందుకు దాని పెద్ద వాళ్ళు మేము రాకపోయినా వేరే వచ్చిన ప్రభుత్వం చేయాలి అనేది ఏదో మాట్లాడటం చూశాను. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఈ రోజున టీడీపీ మొన్న టీడీపీ ఉండొచ్చు ఈ రోజున వైసీపీ ఉండొచ్చు రేపు పొద్దున ఇంకొకటి రావచ్చు కానీ ప్రభుత్వాలు మారి వ్యక్తులు మారుతున్నంత కాలం విధానాలు మారుతాయి మేము రాజధానులు మార్చేసుకుంటామంటే అది ఎలాంటి వాటికి దారితీస్తుంది ఇవన్నీ మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. అలాగే అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళు ఎవరు అడగలేదే మాకు ఇక్కడ క్యాపిటల్ పెట్టమని. 3 పంటలు పండే భూములు 2 పంటలు పండే భూములు ఈరోజుకి మీరు భూములు ఆ రోజున మనం రక్షించిన బేతపూడి భూముల్లో ఈరోజు 3 పంటలు పండుతాయి బిడ్డను చదివించుకుంటూ ఉంటారు. మరి అలాంటిది 27,000 30,000 మంది ఎకరాలు 27,000 పైచిలకు కుటుంబాలు అంటే దాదాపు కుటుంబానికి 100,000 ఒక 4 వేసుకున్నా కానీ అది 100,000 మంది పైకి జనం అది వాళ్ళ స్వార్థం కోసం ఇవ్వలేదే. అంటే ఎకరం భూమి ఉన్నాడు లబ్ధి పొందేది 100 గజాలు 1,000 గజాలు దాంట్లో 4వ వంతు దేనికోసం ఇచ్చారు వాళ్ళు రాష్ట్రం కోసం ఇచ్చారు వాళ్ళ సంతోషం కోసం ఇవ్వలేదు వాళ్ళు ఏడుస్తా ఇచ్చారు. ఆ రోజున బాధ పెట్టే సన్నివేశాలు ఏంటంటే పంట పండిన భూములు కూడా తొక్కేశారు ట్రాక్టర్లతోటి అంటే చేతికొచ్చిన పంటను కూడా వదిలేసుకుని త్యాగం చేశారు వాళ్ళు రాష్ట్రం కోసం అమరావతి రైతులు. అలాగే రైతు కన్నీరు పెట్టిన నేల ఏదన్నా సరే అది దహించేస్తుంది వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు. ఈ ప్రభుత్వం ధర్మం తప్పింది.